అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో తన దూకుడు కొనసాగిస్తోంది ఇప్పటికే చంద్రయాన్ త్రీ ద్వారా ఇస్రో తన సత్తా చాటుకుంది తాజాగా మరొక ప్రయోగానికి సంబంధించిన వివరాలు అందించింది ఇస్రో చంద్రుడిపై నుంచి ఇప్పుడు ఇస్రో ఫోకస్ అంతా సూర్యుడిపై పడింది సెప్టెంబర్ రెండవ తేదీన శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్వన్ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ రెండున ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఆదిత్య ఎల్వన్ ప్రయోగం చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది ఇక ఆదిత్య ఎల్వన్ సూర్యుడిపై అధ్యయనం చేయనుంది చంద్రుడిపై సరే సూర్యుడిపై ప్రయోగాలు సాధ్యమేనా అని అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు అయితే అంతరిక్షమే హద్దుగా ఇస్రో శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు చంద్రయాన్ త్రీ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇస్రో మరిన్ని ప్రయోగాలకు రెడీ అవుతోంది ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ప్రయోగం చేపట్టనుంది ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరపనుంది సూర్యుడు పుట్టుక అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్వెన్ ప్రయోగం చేపడుతూ ఉండగా ఈ శాటిలైట్ ను భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేస్ పాయింట్ వన్ వద్ద కక్షలో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది ఉపగ్రహం ద్వారా అతి దగ్గర నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి సౌర తుఫానులు సూర్యుడి పుట్టుక అక్కడి వాతావరణం పరిస్థితులపై అధ్యయనం చేస్తామంటోంది ఇస్రో ఇందుకోసం ఆదిత్య ఎల్వన్ ఏడు పెలోట్స్ తీసుకువెళ్తోంది ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ సూర్యుడి బయటి పొరపై అధ్యయనంలో చేయటంలో ఇవి ఉపయోగపడతాయి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పెలోట్స్ ను అభివృద్ధి చేస్తాయి ఆదిత్య ఎల్వన్ అనే శాటిలైట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించింది కావడం విశేషం సూర్యుడికి అనంతమైన శక్తి ఎక్కడి నుంచి లభిస్తుందో తెలుసుకునే వీలు కలుగుతుంది సుమారు నూట ఇరవై ఏడు రోజుల ప్రయాణం తరువాత ఆదిత్య ఎల్వన్ ఈ కక్ష్యలోకి చేరుతుంది వీటితో పాటు ఇస్రో మరిన్ని పరిశోధనలకు రెడీ అవుతోంది ఇందులో గగన్యాలు ఒకటి అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు ఇస్రో ప్రయత్నాలు ముమ్మరం చేసింది గగన్యాన్ పేరిట ఈ ప్రాజెక్టును చేపట్టింది రెండు వేల ఇరవై రెండులోనే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది వ్యోమగాములు రష్యా సహకారంతో ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రయోగం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి ఇది కూడా భారత్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నారు మరొక ప్రయోగం సుక్రయాన్ భూమికి ఓ పక్కన ఉన్న అంగారకుడిపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఇస్రో ఓ స్పేస్ క్రాఫ్ట్ను పంపింది భూమికి మరోవైపు ఉన్న శుక్రుడిపై పరిశోధనలు చేసేందుకు వీరుగా ఓ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది దీనికి సంబంధించి విశేషమైన పరిశోధనలు సాగిస్తున్నామని ఇస్రో సారథి చెబుతున్నారు ఇది కూడా త్వరలో కార్యరూపం దాలుస్తుందని చెబుతున్నారు భూమిని నిరంతరం పరిశీలించేందుకు నిసార్ పేరిట ఓ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యోచిస్తోంది ఇది నాసా ఇస్రో సంయుక్తాధ్వర్యంలో జరుగుతుందని భావిస్తున్నారు ద్వారా సముద్ర మట్టం భూగర్భ జలాలు సహా భూమికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేస్తారు మరోవైపు సూర్యుడి ఆవల ఉన్న ఇతర నక్షత్రాల గురించి తెలుసుకునేందుకు ఓ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందిస్తోంది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇదే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ను ఉపయోగించి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఎల్ పాయింట్ వద్ద ప్రవేశపెట్టడం వెనుక మన శాస్త్రవేత్తలు మేధస్సు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నిరంతరం సూర్యున్ని పర్యవేక్షించేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది